హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ అడ్డా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఎనీ లాంగ్వేజ్ టు ఎనీ లాంగ్వేజ్ కన్వర్టర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుగు నుంచి హిందీ కానీ, హిందీ నుంచి ఇంగ్లీష్ కానీ, అంటే ఇంగ్లీష్ టు తెలుగు, ఇంగ్లీష్ టు హిందీ, ఇలా ఏ భాష నుంచి అయినా సరే ఏ భాషలోకి మనం ఈజీగా లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసుకోవడానికి గూగుల్ ఒక యాప్ని ప్రొవైడ్ చేసింది. మీరు దానికోసం మీ ప్లేస్టోర్లోకి వెళ్ళేసి ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అది వచ్చేసి చూపిస్తాను చూడండి, మీ ప్లేస్టోర్లోకి వెళ్ళేసి గూగుల్ ట్రాన్స్లేట్ అని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ప్లేస్టోర్లో వెళ్ళేసి డైరెక్ట్ గూగుల్ ట్రాన్స్లేట్ అని మీరు ప్రెస్ చేయగానే మీకు ఒక యాప్ వస్తుంది. సో మీరు యాప్ని మీరు డైరెక్ట్ ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, దీన్ని డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇందులో మీకు మూడు రకాలుగా మీరు లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇక్కడ పైన చూసారంటే ఇంగ్లీషు తెలుగుని చూసారా, ఇక్కడ ఏ భాష నుంచి అయినా సరే ఇంగ్లీషు తెలుగు ఇలా చాలా వరకు లాంగ్వేజ్ ఉంటాయి. గూగుల్కు తెలిసిన అన్ని లాంగ్వేజ్ని ఇక్కడ మెన్షన్ చేసింది, ఈ లాంగ్వేజ్ నుంచి ఈ లాంగ్వేజ్కు మార్చడానికి అన్నమాట ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, ఇక్కడ ఇంగ్లీష్ టు తెలుగు కొట్టాను కదా, వన్ మినిట్, ఇంగ్లీష్ టు తెలుగు. ఇక్కడ ట్యాప్ యువర్ టెక్స్ట్, ఎంటర్ టెక్స్ట్. నేను హలో, హౌ ఆర్ యూ అని నేను ఇంగ్లీష్లో టైప్ చేస్తాను. దానికి ఇది తెలుగులో మీనింగ్ చూపిస్తుంది, చూసారా, హలో ఎలా ఉన్నారు. సో ఇలా, అలాగే ఇక్కడ వచ్చేసి తెలుగు పెట్టాను, తెలుగు నుంచి ఇంగ్లీష్కు. ఇక్కడ దీన్ని క్లోజ్ చేద్దాం. ఒక ట్యాప్స్ టెక్స్ట్ తెలుగులో వచ్చేసి అన్నం తిన్నావా అని మనం తెలుగులో రాస్తాం. సో దానికి ఏమి చూపించింది, అన్నం తిన్నావా అంటే ఈట్ రైస్, చూసారా కింద ఈట్ రైస్. సో ఇలా ఏ భాష నుంచి అయినా సరే ఏ భాషలోకైనా మార్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ టు హిందీ కావాలి మనకు, ఇక్కడ హెచ్లోకి వెళ్ళేసామంటే హిందీ దొరుకుతుంది. హిందీ ఇక్కడ చూడండి, హిందీలో మనం ఇంగ్లీష్లో ఏం రాద్దాం, హలో హౌ ఆర్ యూ అంటే హిందీలో చూపిస్తుంది చూడండి కింద, నమస్తే ఆప్ కైసే హై. సో ఇలా మనకు ఏ భాష నుంచైనా సరే ఏ భాషలోకైనా సరే మనం ఈ గూగుల్ ట్రాన్స్లేట్ ద్వారా మనం ఈజీగా లాంగ్వేజ్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ యాప్ అని చెప్పొచ్చు మనం. అలాగే ఇది మనం ఓన్లీ టైప్ చేస్తే మనకు చూపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ కింద మైక్ సింబల్ ఉంది కదా, మైక్ సింబల్ ద్వారా మనం వాయిస్ని రికార్డ్ చేసినా కూడా అది ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. చూడండి, నేను ఇంగ్లీష్ టు హిందీ కదా, ఇక్కడ ఇంగ్లీష్లో ఇప్పుడు మాట్లాడతాను. నేను ప్రెస్ చేసి నో కనెక్షన్ ఫర్ స్పీచ్, ఓకే. సో ఇలా వాయిస్ రికార్డ్ ద్వారా కూడా పనిచేస్తుంది, కానీ కొన్నిసార్లు వర్క్ అవుతుంది, కొన్నిసార్లు వర్క్ కాదు. సో ఇంకోటి వచ్చేసి ఫోటో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా వేరే ఊర్లోకి వెళ్ళారు, అక్కడ బోర్డుల మీద మీకు అర్థం కాని భాష ఉంది, మీరు దాన్ని స్నాప్షాట్ ఫోటో తీసారంటే అది లాంగ్వేజ్ని ఆటోమేటిక్గా కన్వర్ట్ చేసి చూపిస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కెమెరా ఉంది కదా, కెమెరాని ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసి ఇక్కడ ఒకటి ఈ కెమెరాలోనే మనం ఈ లాంగ్వేజ్ని చేంజ్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ యాక్చువల్గా ఉండేది ఇంగ్లీష్ ఉంది, ఇది ఆటోమేటిక్గా హిందీలోకి మారిపోద్ది, చూసారా. బాగా చూసారంటే ఇది ఒక కుర్కురే ప్యాకెట్. చూడండి, ఇది ఇంగ్లీష్లో ఉంది, గమనించండి బాగా, ఇంగ్లీష్లో ఉంది, ఆటోమేటిక్గా హిందీలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మనం ఈ కెమెరాతో కూడా మనం ఈజీగా మన లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయొచ్చు. సో దానికోసం మనకు ఈ గూగుల్ ట్రాన్స్లేట్ అనే యాప్ బాగా ఉపయోగపడుతుంది.
సో మీరు ఈ యాప్ ద్వారా మీకు చాలా యూసేజ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఏ విధంగా కెమెరా ద్వారా కూడా మనం లాంగ్వేజ్ని చేంజ్ చేసుకోవచ్చు, అది కూడా మీరు ఇక్కడ ఇంగ్లీష్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్లో లాంగ్వేజ్ ఉంటాయి, మీరు ఏ లాంగ్వేజ్ని పెడితే అక్కడ ఆ లాంగ్వేజ్ చూపిస్తుంది. ఇక్కడ నేను హిందీ పెట్టాను కాబట్టి అది హిందీలో చూపించింది, అరబిక్ ఇలా లాంగ్వేజ్ మార్చానంటే ఆటోమేటిక్గా అది కూడా సేమ్ ఇక్కడ ఏ లాంగ్వేజ్ పెట్టానో ఆ లాంగ్వేజ్ని చూపిస్తుంది. నచ్చిందని అనుకుంటున్నాను. మీరు మన ఛానల్కి కొత్త వ్యూవర్ అయితే కనుక ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వరకు నేను అప్డేట్ చేస్తాను, చేసిన వెంటనే మీకు మెసేజ్ రావాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మన ఛానల్కి ఓల్డ్ వ్యూవర్ అయితే కనుక లైక్ బటన్ని ప్రెస్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా దీన్ని షేర్ చేయండి. ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.